టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి సహనం కోల్పోయారు. తన కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసిస్టెంట్ ను కొడుతూ కెమెరాల కంటపడ్డాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో షాట్ కోసం రెడీ అవుతున్న బాలయ్య అసిస్టెంట్ ను తల మీద కొట్టి చెప్పులు విప్పాల్సిందిగా ఆదేశించాడు. బాలకృష్ణ దర్శకుడు కెఎస్ రవికుమార్ తో మాట్లాడుతుండగా అసిస్టెంట్ చెప్పులు విప్పటం ఈ వీడియోలో ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే బాలయ్య కావాలని కోపంతో చేసినట్టుగా కాక సరదాగానే చేసినట్టు కనిపిస్తుంది. దీనికింత రాద్ధాంతరమా అంటున్నారు అభిమానులు. అయితే బాలయ్య ప్రవర్తన మీద ఒక బహిరంగ లేఖ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. అన్నా 2 గ్రాముల సంస్కారం కావాలన్నా అంటూ రాసిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. ఆడది కనబడితే కడుపు చేయమంటావు, మగాడు కనబడితే చెప్పులు తాకమంటావు, ఫోటో దిగితే ఫోన్ పగలగొడతావు, ఫోన్ చేస్తే బూతులు మాట్లాడతావు. దొరలు రాజులు రాచరికవాదుల కాలం పోయి శానా కాలమైంది. ఇది ప్రజాస్వామ్యం, ఇంకా మీరు దొరల్లా ఫీల్ అవ్వకండి. పొగరు దరి చేరినంత వరకే ఏ కలకైనా విలువ. ఒక కళాకారుడైన మీకిది తగదు సారు, మీపై ఆధారపడి ఎవరూ బతకట్లేదు. మీరే ప్రజలపైన అభిమానులపైన ఆధారపడి బతుకుతున్నారు. మీ బతుకు ప్రేక్షకులు పెట్టిన భిక్ష, ప్రేక్షక దేవుళ్ళని ఊరికే అనలేదు. పరిశ్రమ మొత్తం సామాన్యుడు చింపిన టికెట్ పైనే ఆధారపడి ఉంది. రేపు నీ సినిమాని మేం బహిష్కరించామనుకో, విఐపిలో ఓ అక్షరం మిస్ అయ్యే పరిస్థితి. తెలుగు తెలుగు అని మాటి మాటికి ఉచ్చరించే మీరు, మనుష్యుడేనా సంగీతం, మానవుడేనా సందేశం అన్న ఆ తెలుగు మహాకవి మాటలు వినుంటే ఈ రోజులా సాటి మనిషిని చెప్పులు తాకమని చేయి చేసుకో. అతడు పనివాడే కావచ్చు, కాని ఒక మనిషేనని గుర్తుంచుకోండి. నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, సాటి మనిషి మాత్రం నీ చెప్పులు తుడిచే బానిస కాదు. 21వ దశాబ్దంలో 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో కులం కంపు, జాత్యహంకార కంపు, ధనహంకార కంపు కొడుతుంది. ధనబలం అధికార బలంతో రమించిన మీ ప్రవర్తన బురదలో బొరిలే పందివలే వెర్రి తలలు వేస్తుంది. అన్నా 2 గ్రాముల సంస్కారం కావాలన్నా ఈ బహిరంగ లేఖ బాలకృష్ణ గారికి చేరాలని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.